Irojan chuste prati chota enni kobarishetlu kulipari enta pasu nastam jarigindi enta pasu sampatha poindi enni illu poyini irojiki enumerators a lekkalu teeskunna vallu irojiki gramu gramaliki velledu baa baadu kaligutundi entante prati okkalu adugutundi bayata prapanchanni teliyadu ante maa andariki bayata nunchi maaku ichina feedback mukhyamantri gariki idi pr exercise ayipoyindi baaga photolu teenchukoni rubber bootlu vesukoni dingillo tirugutu mem baaga chesamani దీనికంటే కూడా మేము కోరుకుంటుంది ముఖ్యమంత్రి గారి దగ్గర సహజంగా వెళ్ళి చూసుండాల్సింది. వాళ్ళ కోపతాపాలు ఉన్నాయి, ఆగ్రహావేశాలు ఉన్నాయి, నన్ను కూడా అడుగుతున్నారు మీరు ఏ మీరు ఇంకింత ఇట్లా ఏంది మాకు ఏదో చేయండి అంటే నాకు నిస్సహాయత ఉంది. మేము ప్రభుత్వంలో లేము, ప్రభుత్వం తెలుగుదేశం చేతుల్లో ఉంది. ముందుగా హెచ్చరికలు పంపించాల్సింది, ఇవన్నీ వాళ్ళకి అండగా ఉండాల్సింది. మమ్మల్ని కూడా ఆగ్రహవేశాలకి ఇది పిఆర్ ఎక్సైజ్ కాదు, ప్రూవింగ్ ఏ పాయింట్ కాదు. ఇది ఈ టైమ్స్ విపత్తు సమయంలో ఏ పార్టీ ముందుకెళ్ళింది కానీ ఎంత చేసామన్నది. దీంట్లో కూడా ఎవరికి కూడా సంపూర్ణమైన ఒక పిఆర్ ఎక్సైజ్ లాగా అయిపోయింది. కానీ కేంద్రం నుంచి కూడా మాకు ఇబ్బంది ఉంది, బాగుంది కేంద్రం నుంచి కూడా. కానీ దానికి ముఖ్య కారణం మన సహాయం అడగాలి కదా, కేంద్రాన్ని కూడా సహాయం అడగాలంటే జరిగిన డ్యామేజ్ని చూపించాలి. ప్రధానమంత్రికో కేంద్ర శాఖలకో మాకు ఇలాంటి ప్రాంతం ఇది, ఆల్రెడీ కిడ్నీ తాగడికి ఇలాంటి ఇబ్బందులు ఉన్న ప్రాంతం ఇది, ఇలాంటి పచ్చటి ప్రాంతం సర్వనాశనం అయిపోయింది. అవి వెళ్తే కదా బయటికి విజువల్స్. ముఖ్యమంత్రి గారు వెళ్ళి కూర్చొని అంతా బాగా జరిగిపోయింది, రిలీఫ్ మెషర్స్ బాగున్నాయంటే కేంద్రమే హెల్ప్ చేస్తే కేంద్రం అడిగే నైతికంగా మనం మాట్లాడాలని మనం చూపించాలి. బేసిక్గా ముఖ్యమంత్రి గారు అందులో బలంగా విఫలం అయ్యారని చెప్పి మాకు బలంగా అనిపించింది. ఇది ప్రజల నుంచి వచ్చిన మాటలు ఇవన్నీ. అలాగే ఏ మూలకి వెళ్ళినా మళ్ళీ ఈ సహాయ కార్యక్రమాల్లో కూడా మా దృష్టికి బాగా వచ్చింది. మళ్ళీ దీంట్లో కూడా కొన్ని ప్రాంతాలకు చేస్తున్నారు. కరెంట్ రిస్టరేషన్ కూడా ఎలా ఉందంటే వాళ్ళు అడుగుతుంది ఏంటంటే ఏ మూలకెళ్ళినా మీరు చూస్తున్న విజువల్స్ మెయిన్ రోడ్లో ఆపింది. మెయిన్ రోడ్లో ఉన్న చుట్టుపక్కల ఒక 500 హాఫ్ కిలోమీటర్ లోపలికి వెళ్తే అక్కడ వరకు చేస్తున్నారు, కానీ లోపల గ్రామాలకు వెళ్ళట్లేదు, మెయిన్గా ఇబ్బంది పడుతుంది. అలాగే కరెంటు తిరిగి పునరుద్ధరించడం కూడా మెయిన్ ఇమీడియట్ హెల్ప్ రోడ్డు మీద గ్రామాలకి వెళ్ళింది, కానీ రోడ్డు లోపల ఉన్న గ్రామాలకి చాలా ఇబ్బంది పడ్డారు 11-12 రోజులు. కానీ ఈ రోజుకి కరెంటు లేని గ్రామాలు ఇంకా ఉన్నాయి. చాలా కాన్ఫ్లిక్టింగ్ అంటే ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇస్తున్నారు ఇన్ని పోల్స్ పడిపోయినాయి అన్నారు, అలాగే ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వేరే విధంగా లెక్కలు చెప్పారు. మళ్ళీ తర్వాత 3 రకాల రిపోర్ట్స్ చెప్పారు, 18,000 ఒకసారి అంటారు, 30,000 ఒకసారి అంటారు, ఇంకోసారి ఇంకొక లెక్క. ఇన్ని కన్ఫ్యూజన్ వాళ్ళకి ఇతిమిద్దంగా ఇంత నష్టం జరిగిందని వాళ్ళే ఒక అంచనా లేదు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.